సినిమాల విజయంలో కథ కీలకం హిట్ అయ్యే కథను ఎంచుకోవడంలోనే విజయ రహస్యం దాగుంది స్టోరీల విషయాల్లో హీరోలు తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు రాంగ్ అవుతుంటాయి ఫెయిల్ అవుతాయి అని అనుకున్న కథలు బ్లాక్బస్టర్ అయ్యి పశ్చాత్తాపడేలా చేస్తాయి అటువంటి సినిమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం నెంబర్ వన్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వద్దన్న అనేక కథలు బ్లాక్ బస్టర్ అయ్యాయి ఆ జాబితాలో దిల్ ఆర్య అతనొక్కడి కృష్ణ భద్ర కిక్ శ్రీమంతుడు ఊపిరి ఉన్నాయి భద్ర కథను వదులుకున్నందుకు బాధపడినట్లు తారక్ ఓ సందర్భంలో చెప్పారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ రొటీన్ కథలనే చేయడానికి ఇష్టం లేక పవన్ కళ్యాణ్ ఈడియట్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి కథలను పక్కన పెట్టారు అతడు పోకిరి మిరపకాయ సీతమ్మ వాకిట్లో సినిమళ్ల చెట్టు కథలు కూడా మొదట పవన్ వద్దకే వచ్చాయి కానీ చేయనన్నారు అయితే అతడు మూవీని ఎందుకు చేయలేకపోయానని పవన్ పశ్చాత్తాపడ్డారు నెక్స్ట్ మహేష్ బాబు పాత్రలు తన బాడీ లాంగ్వేజ్కి సూట్ కావని మహేష్ బాబు అద్భుతమైన కథలను చేయనన్నారు అందులో మొదటిది ఏం మాయ్ చేసావే రెండోది ట్వంటీ ఫోర్ అలాగే రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి పాత్రను కూడా ప్రిన్స్ తిరస్కరించారు వాటిని వదులుకున్నందుకు ఆయన ఎప్పుడూ బాధపడలేదు నెక్స్ట్ సూర్య పూరి జగన్నాథ్ బిజినెస్ మ్యాన్ కథను మొదట తమిళ్ హీరో సూర్యకు చెప్పారు ఆయన చేయనన్నారు అలాగే రాజమౌళి చెప్పిన కథను కూడా సూర్య రిజెక్ట్ చేశారు తర్వాత ధీరుడితో కలిసి పనిచేసే అవకాశాన్ని వదులుకున్నందుకు తాను బాధపడుతున్నట్లు సూర్య విలేకరుల సమావేశంలో చెప్పారు నెక్స్ట్ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వదులుకున్న కథలు హిట్ అయిన సినిమాలు కూడా రెండున్నాయి అవి ఎటో వెళ్ళిపోయింది మనసు ఓకే బంగారం అటు అవార్డుల పరంగా ఇటు కలెక్షన్ల పరంగా ఈ సినిమాలు విజయవంతమై చెర్రీకి పాఠాలు నేర్పాయి నెక్స్ట్ ప్రభాస్ ఎన్టీఆర్ కెరీర్లో బ్లాక్ బస్టర్ అయిన సింహాద్రి కథ మొదట ప్రభాస్కి వి వినిపించారు రాజమౌళి ఆ కథను దర్శకధీరుడు హ్యాండిల్ చేయలేనని భావించి డార్లింగ్ చేయనన్నారు సింహాద్రి చూసి తర్వాత జక్కన్న టాలెంట్ చూసి ఆశ్చర్యపోయి అభినందించారు వెంటనే అతనితో ఛత్రపతి చేశారు నెక్స్ట్ అల్లు అర్జున్ మొదటి నుంచి చివరి వరకు సరదాగా సాగిపోయే పండగ చేసుకో సినిమా కథ మొదట అల్లు అర్జున్ వద్దకు వచ్చింది ఆ కథకు బన్నీ ఇంప్రెస్ కాలేక వదిలేశారు తర్వాత ఆ చిత్రం సాధించిన కలెక్షన్స్ చూసి అవురా అని అనుకున్నారు నెక్స్ట్ మంచు మనోజ్ రామ్ చరణ్ చేసిన రచ్చా సినిమా కథను మంచు మనోజ్ రిజెక్ట్ చేశారు కారణం తెలియదు కానీ తన కెరీర్లో ఓ హిట్ని వదులుకున్నారు